ఇగో ఈ మధ్య అందరూ కామెంట్ చేస్తున్నారు నువ్వే ఇంట్లో ఎక్కువ పని చేస్తున్నావు అని. కూర్చొని మరి పిలవాలా? ఇది మా పార్సెల్, ఇప్పుడు ఓపెన్ చేస్తాను. అసలు అరిసెలు అయితే నిజంగా చాలా బాగుంటాయి. మేము సంక్రాంతికి కొన్ని తెప్పించుకున్నాము. జీడిపప్పు ఇది నేను ఇంతకుముందు టేస్ట్ చేయలేదు. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఇవాళ వచ్చేసి డేట్ జనవరి 29th ఫ్రైడే అనమాట. ఈవినింగ్ 5:30 అవుతుంది టైము. ఇప్పుడు మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. యాక్చువల్గా ఫిబ్రవరి 2 మా ఫ్రెండ్ వాళ్ళ బేబీది అన్నప్రాసనం అనమాట. మీరు నిన్న వీడియో ఆల్రెడీ చూసేసి ఉంటారు. మేము అన్నీ కూడా లైక్ బేబీ షవర్ కానీ, జెండర్ రివీల్ కానీ, బేబీ వెల్కమ్, ఇంకా భోగిపళ్ళు అన్నీ కూడా చాలా బాగా చేయడానికే, బాగా సెలబ్రేట్ చేయడానికి ట్రై చేశాము. అండ్ తనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ లేరు. సో మేము అన్నీ కూడా చాలా మెమొరబుల్గా ఉండాలి తనకి అని చెప్పేసి చాలా మంచిగా సెలబ్రేట్ చేయడానికి ట్రై చేసాము. సో ఇప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ ఇంకా రావటానికి అవ్వలేదు కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల. సో ఇప్పుడు వాళ్ళ పాపది అన్నప్రాసనం అనమాట. సో మేమైతే మంచిగానే సెలబ్రేట్ చేద్దాము అని అనుకుంటున్నాము, మంచిగా డెకార్ చేద్దాము అని అనుకుంటున్నాను. నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను డెకార్కి. అండ్ ఇండియా నుంచి పార్సల్ కూడా వచ్చింది. అప్పుడప్పుడు మీకు గుమ్మడి ఫుడ్స్ నుంచి ఫుడ్ తెప్పించుకున్నాము అని చెప్పేసి మీతో షేర్ చేశాను కదా, ఆ పార్సల్ మళ్ళీ వచ్చిందనమాట. నేనైతే బాగా ఎక్సైటెడ్గా ఉన్నాను డెకరేట్ చేయడానికి అండ్ ఆ ఫుడ్ అన్నీ కూడా ఏమేమి వచ్చినాయి అని. బేబీకి బట్టలు వచ్చినాయి, అలానే వాళ్ళ మమ్మీకి వచ్చినాయి. నాకైతే పర్సనల్గా ఫుడ్ ఐటమ్స్ మాత్రమే వచ్చినాయి, బట్టలు అయితే ఏం రాలేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతాము మేము. స్టార్ట్ అయ్యి వెళ్ళి డెకార్ చేస్తాము అండ్ ఫుడ్ ఏమొచ్చింది అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సరే, ఇంకా ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా అని చెప్పి మీతో కూడా షేర్ చేద్దామని అనుకుని బ్లాగ్ స్టార్ట్ చేశాను. బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. మాకైతే ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది. మాకు ఇక్కడ చాలా రేర్గా వర్షం పడుతూ ఉంటుంది, అందుకే మేము పడినప్పుడే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది చూడండి, సన్సెట్ అవుతుంది ఇప్పుడే. ఇలా ఉందన్నమాట ప్రస్తుతానికి, మంచిగా ఉంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మాకు ఇక్కడ ఎప్పుడు చాలా ఎండగా ఉంటుంది, సో అంత ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే ఉండదు, చాలా రేర్గా ఉంటూ ఉంటుంది అన్నమాట. అది బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి, మేము వెళ్ళి ఏం చేస్తాము ఏంటి అంతా కూడా మీతో షేర్ చేస్తాను. సో మేమైతే స్టార్ట్ అవుతున్నాము, అన్నీ పెట్టుకుంటున్నాము కార్లో, డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ కూడా ఈ బాస్కెట్స్ తోటి చేద్దాం అనుకుంటున్నాము. కొంచెం కొత్తగా అన్నీ సర్దుతున్నాము. ఇప్పుడు ఈ మ్యాట్ కూడా యూస్ చేస్తాను, హోమింగ్లో యూస్ చేస్తాను కదా మ్యాట్, ఇది కూడా యూస్ చేస్తామని అనుకుంటున్నాము. చూడాలి ఎలా వస్తుందో ఏంటో. ఇగో ఈ మధ్య అందరూ కామెంట్ చేస్తున్నారు నువ్వే ఇంట్లో ఎక్కువ పని చేస్తున్నావు అని. నువ్వు అబద్ధాలు చెప్పక, అందరు నమ్ముతారు. నిలువుగా పెట్టాలి, అప్పుడు కొన్నప్పుడు పెట్టినట్లు. మాత్రం చేయకపోతే ఎలా మన కోసం? మీరు చెప్పండి, ఇంట్లో నేను పని చేయకుండా అవుతుందా చెప్పండి. కాదు కదా, ఏదో వీడియో కోసం చేస్తూ ఉంటారు మా హస్బెండ్. ఇప్పుడే ఇదే వాళ్ళ కమ్యూనిటీ, ఇంతకుముందు మేమున్న కమ్యూనిటీ ఇదే అనమాట. మేము కరెక్ట్గా షిఫ్ట్ అయ్యాము మా ఇంటికి, వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఫైనల్గా అయితే ఒక చోట ఉండడం కుదరలేదన్నమాట. కూర్చొని మరి పిలవాలా? ఆల్రెడీ డెకరేషన్ స్టార్ట్ చేశారు. ఇది మా పార్సెల్, ఇప్పుడు ఓపెన్ చేస్తాను. అనుకుంటున్నారు కదా, రాంగ్ అని తడుక్కున్నాను అనమాట, అందుకని మా ఫ్రెండ్ గుర్తు వేసుకున్నాను. అది వేరే రోజు, ఇది వేరే రోజు అనుకోకండి. మళ్ళీ
ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా, మా ఫ్రెండ్ కూడా వస్తున్నారు. ఏ ఏంటి అప్పుడే పంచాంగం వచ్చేసిందా? పంచాంగం అయితే నేను పట్లం కూడా పైన ప్రారంభించు. ఇదేంటి అన్నప్రాసన? ఇది అన్నప్రాసనకి చాలా బాగుంది. యాక్చువల్గా ఇది కజిన్కి పెడదామండి. ఇదా? ఓకే. అది నాది. ఇది బ్లౌజ్ వచ్చింది. దీని శారీ రాలేదా? వేరే పాస్. ఓకే ఓకే. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ కంట మంచిగా ఉంది, నైస్ ఉంది వర్క్. ఇది మా ఫ్రెండ్ ఇది కూడా బాగుంది వర్క్. కలర్ నచ్చింది బాగా. కలర్ చాలా బ్రైట్గా ఉంది. ఐ థింక్ బ్లౌజెస్ అన్ని ఒక దాంట్లో పెట్టండి. ఇవన్నీ కొత్త వర్క్. ఇది ఇంకొక వర్క్. ఇది కాల్ పూజ టైంలో వల్ల కట్టుకున్నాం. ఎప్పుడు వరలక్ష్మి ఇంత ప్లానింగ్ కాదు, బాగుంది అని. సో ఇది ఇంకొక బ్లౌజ్. వీటి శారీస్ ఇంకో పార్సల్లో, ఐ మీన్ ఇంకో కవర్లోనూ అలా ఉంటాయి. ఇది శ్రీకాకర్ మునిగిపోతాడు. ఓ గాడ్, 1 ఇయర్. సెకండ్ ఇయర్కి వెళ్తాం. సెకండ్ ఇయర్ సరిపోతుంది. ఇది కుట్టించారా? ఇది కూడా ఇది శ్రీహాగర్ శ్రీహాకి లంగా నా శారీతో మ్యాచింగ్ అది. ఓకే ఓకే. ఇది ఎప్పటికీ ఈ శారీ? అలానేమీ లేదు. ఒక ఒకేషన్కి ఇద్దరికి మ్యాచింగ్ అది. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. మీరు ఇచ్చిన వార్నింగ్ పెద్ద పెద్ద కుట్టేసినట్టు ఉన్నారు. వెరీ ట్రూ. ఎప్పుడు దీనికి ఒకసారి అవుతున్నాయి అన్నమాట డ్రెస్సులన్నీ. ఒకసారి వేసేసి ఇంకా తీసేయడం అవుతుంది. అందుకని కొంచెం పెద్దవి కుట్టమంటే ఈసారి 2 ఇయర్స్ సరిపడా కుట్టారనమాట. జిబ్బు జిబ్బు బ్లౌజ్. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్. మ్యాచింగ్ మ్యాచింగ్ అన్నీ ఇవన్నీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్. కమ్ ఆన్. సిమిలర్ కలర్స్ అన్నట్టు ఉన్నాయి కాకపోతే ఇది ఇది ఎక్కడ అమెజాన్ కదా? మా వాళ్ళకి వాడు కూడా వచ్చేసాడు చూసేయడానికి. ఇవి మీ శారీస్ అనుకుంటా కదా? ఈ శారీ కదా సిమిలర్ మా శారీలో ఉంది. నేను అదే అనుకున్నాను. రెండు పింక్ లే. ఇది కజిన్కి పెట్టడానికి. ఓకే ఓకే. ఇది బెనారసీ వచ్చింది కదా, బోర్డర్కి వచ్చింది కదా. అదే 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 బెనారసీ శారీ. సేమ్ నా పింక్ శారీ లాగే ఉంది ఫ్యాబ్రిక్. కొంచెం కంచి అన్నారు, బాంధిని ఉంది. అంటే ప్రింట్ బాంధిని నా దాని మీద ఇక్కద్ ప్రింట్ అలా వచ్చింది. మీకు బాంధిని ప్రింట్ వచ్చింది. బాగుంది. ఓకే చాలా బాగుంది. ఇది శారీ మేబీ ఇది అన్నప్రాసనకి కట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ ఫుడ్ వచ్చేసింది. మోస్ట్ ఎక్సైటింగ్. గుమ్మడి ఫుడ్స్ నుంచి తీసుకున్నారు. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కదా గుమ్మడి ఫుడ్స్ నుంచి తీసుకున్నాము. వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయి ఫ్రైస్ కానీ, ఎస్పెషల్లీ స్వీట్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. అందుకని ఎప్పుడు అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరిది ఏం అకేషన్ వచ్చినా వీళ్ళ దగ్గర నుంచే తీసుకుంటాము. సో ఇప్పుడు దీని అన్నప్రాసన వచ్చింది కదా, సో అందుకనే కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాము వాళ్ళ దగ్గర నుంచి. ఇది ఏంటో నెయ్యి అనుకుంటా. నెయ్యి కా బాగుంది కదా శ్రీహకి ఫుడ్ పెట్టడానికో మద్దీనుకో. వీళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి అవి కూడా ఇలాంటివి కూడా కొన్ని కలిపి బట్టలు కూడా కొన్ని కలిపి పంపించారు. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా మనకి ఇక్కడికి కూడా షిఫ్ట్ చేస్తారు యుఎస్ కి, బట్ ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా కొన్ని రావాల్సినవి ఉన్నాయి కాబట్టి రెండు కలిపి పంపించారు వాళ్ళు. అంటే మనకి ఇప్పుడు ఎలాగో లంచో డిన్నరో ఏదో ఒకటి అరేంజ్ చేస్తాం కదా ఫంక్షన్కి, సో స్వీట్స్ ఫ్రైస్ అవన్నీ వాళ్ళ దగ్గర నుంచే వచ్చాయి. ఇదేంటో ఫస్ట్ స్వీట్స్ అనుకుంటా. అరిసెలు వచ్చాయి. అసలు అరిసెలు అయితే నిజంగా చాలా బాగుంటాయి. మేము సంక్రాంతికి కొన్ని తెప్పించుకున్నాము కాబట్టి చాలా కొన్నే వచ్చినాయి. ఇంకా అందుకని నేను అడిగాను అనమాట అరిసెలు కొన్ని తెప్పించండి అని చెప్పేసి. అది నీ బాక్సే అనుకుంటా. నా బాక్సేనేది మూదబెట్ట. అది నా బాక్సే. అండ్ నేను కొన్ని పికిల్స్ కొన్ని స్వీట్స్ తెప్పించుకున్నాను ఈసారి. ఫ్రైస్ కూడా తెప్పించుకున్నా. ఫ్రైస్ ఏంటంటే మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి చేసుకొని తినేయచ్చు. నార్మల్గా ఫ్రైస్ అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది లాస్ట్ టైం చెప్పినట్టే మెత్తగా అయిపోతాయి అనుకున్నాను, కానీ అసలు మెత్తగా అవ్వవు. అంటే అసలు వేడి చేసుకోకుండా కూడా తినేయచ్చు, చాలా బాగుంటాయి. బట్ వేడి చేసుకుంటే ఒక 30 సెకండ్స్ బాగుంటాయి అన్నమాట. ఇది ఏమో జీడిపప్పు.
ఇది నేను ఇంతకు ముందు టేస్ట్ చేయలేదు, ఈసారి టేస్ట్ చేయాలి. ఇది కూడా నాదే, ఈసారి ఆర్డర్ చేస్తాను. ఇది చాట్ చక్రాలు, చెట్పట్ కారపూస అనుకుంటాను. చెట్పట్ కారపూస డిఫరెంట్గా ఉన్నాయి చూడటానికి, నాకు తెలిసి చాలా టేస్టీగా అనిపిస్తుంది. టేస్టీ ఉంటే అనిపిస్తుంది, చెట్పట్ అన్నారు కాబట్టి కట్ అయింది కొంచెం టేస్ట్. చాలా బాగుంది అంటే లైక్ మన కొంచెం ఇండియా స్పైసీగా చెట్పటగా కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంది. బాగుంది. డెకరేటివ్ స్ట్రింగ్స్ ఏదైనా మంచిగా ట్రెడిషనల్గా ఏమైనా డెకరేట్ చేయడానికి బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాను. ఇది లోకల్ స్టోర్లో తీసుకున్నట్టున్నారు కదా. ఇవి నేను అమెజాన్లో కూడా చూశాను, మీకు కావాలంటే లింక్ వెతికి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. విత్ బెల్ వచ్చింది, ఇవి సంక్రాంతికి వచ్చింటే బాగుంది, ఇది పర్ఫెక్ట్గా ఉంది. బలి సెట్ అయిపోయింది గైడ్స్ డెకరేషన్తో. వచ్చి మనకి ఇంకా చాలా అకేషన్స్ ఉన్నాయి శ్రీహ గారితో. నెక్స్ట్ ఇంకొక అరిసెల్ బాక్స్ వచ్చింది మీకు. యాక్చువల్గా ఏంటంటే మేము సపరేట్గా తెప్పించుకోము, ఫ్రెండ్స్ అందరం కలిసి అలా తెప్పించుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే కొంచెం షిప్పింగ్ ఛార్జెస్ అవి తక్కువ అవుతాయి కదా అని చెప్పేసి, దీనికి ఎలా గంట దగ్గర నుంచి పార్సల్ రావాలి ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళనే తీసేసుకోమని చెప్పాము. ఎవరికి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళు చెప్పాము, అన్నీ వచ్చాయి అనమాట. ఈ దాల్చేసి స్పైసెస్ నాకే తెప్పించుకున్నావా? లేదు, మీ వాళ్ళే మనం పంపించి నా పేరు రాసారేమో. అంతే నేను ఇంకంతే, నేను స్పైసెస్ చెప్పాను. అయితే మీరే అది అయితే తిన్న పేరు నేను అనమాట, కాకపోతే ఇంట్లో మిన్ను అని పిలుస్తారు. నా పేరు మీనా కదా, సో ప్యాక్ చేసిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారనమాట. నా పేరుకి తన పేరుకి తన పేరు రాశారు, సేమ్ అవే చెట్పట చక్రాలు. అన్నీ కూడా డీటెయిల్స్ వీళ్ళ వెబ్సైట్లో ఉంటాయి, అంటే మనకి ఏం ఐటమ్స్ అని చెప్పేసి అన్ని వెబ్సైట్లో చూసుకోవచ్చు మనం. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ వెబ్సైట్ ఉన్నాను, అవన్నీ కూడా ఇస్తాను అడ్రస్ అవి కూడా. ఇది బూందీ మామూలుగా స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి స్నాక్స్ తెప్పించుకోవచ్చు. అండ్ ప్రైస్ మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తాయి, ఏంటంటే వెంటనే మనం ఈజీగా ఇట్లా వెయిట్ చేసుకొని తినేయచ్చు. అంటే ఎవ్రీడే అవే తినాలని కాదు, ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు కానీ అలాగ మనం కుదరినప్పుడు అవి చాలా ఈజీగా ఉంటాయి కదా. ఈ చక్రాలు ఇవైతే నాకు ఫేవరెట్, చాలా బాగుంది వీళ్ళ దగ్గర ఈ చెక్కలు. ఇవి టూ ప్యాక్స్ వచ్చాయి. అవి తెలంగాణ చెక్కలు కదా? తెలంగాణ చెక్కలు. అయ్యో నెక్స్ట్ వచ్చేసి జంతికలు. ఇవి జంతికలు, ఇవి కాకరకాయ కారం. ఇది కూడా బాగుంటుంది వీళ్ళ దగ్గర, చాలా లాస్ట్ టైం కూడా వచ్చింది నాకు. అండ్ వీళ్ళ దగ్గర ఇంకొకటి ఏంటది, అది అదేంటది, అది ఫ్రై ఉంటుంది, చక్రాలు ఉంటుంది. చామదుంప ఫ్రై, చామదుంప ఫ్రై మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. కాకపోతే అది సీజనల్ గా అనుకుంటా కదా, ఎప్పుడు చామదుంప ఫ్రై మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది వీళ్ళ దగ్గరది. ఇది కాకరకాయ, కాకరకాయ పకోడీ. ఎగ్జాక్ట్లీ కాకరకాయ పకోడీ తిను రెగ్యులర్గా. నెక్స్ట్ కాజు మిఠాయి ఇంకొకటి. అంటే తిను ఏంటంటే లంచ్కి పిలుస్తున్నారు అందరినీ, సో స్వీట్ కింద ఈ కాజు మిఠాయి అరసలు పెడదామని చెప్పేసి ఇవి తెప్పించారు. సో ఈ బాక్స్లో అయితే ఇవి ఉన్నాయి. ఇదేంటో దీని మీద పేరు లేదు. శ్రీహాకి నాకు తెలిసి ఏదో ఫుడ్ ఏదో ఓకే ఓకే అన్నప్రాసన ఫుడ్స్ వచ్చాయి. గుమ్మడి ఫుడ్స్ క్యాలెండర్స్ మా ఫ్రెండ్స్ మేము నలుగురం ఆర్డర్ చేసుకున్నాము. ఇంకొక ఫ్రెండ్ వాళ్ళవి వాళ్ళ బాక్స్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు కదా, సో వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళ క్యాలెండర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అంటే న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కదా, మేబీ క్యాలెండర్స్ ప్రింట్ చేసినట్టు ఉన్నారు, మాకు పెట్టారు అనమాట. వాళ్ళకి తెలుసు మేము నలుగురం ఐదుగురం ఇలా కలిసి ఆర్డర్ చేసుకుంటాం అని చెప్పేసి అందుకనే ఎక్కువ పంపించారు. ఇంకో బాక్స్ కూడా చూద్దాం. మ్యాట్ మిగిలిన ఆర్డర్ చేద్దాం అంటున్నాను కదా.
యాక్చువల్గా ఈ రగ్ ఆర్డర్ చేసాము, ఎందుకంటే ఏదైనా అకేషన్కి మనం వేసుకోవాల్సి వస్తుంది ముగ్గు, అంటే సైజ్ పెద్దదైతే కొంచెం కష్టం అవుతుంది అని చెప్పేసి ఈ పెద్ద రగ్ ఆర్డర్ చేసాము. అంటే కింద వేయడానికి కానీ బ్యాక్ డ్రాప్కి కానీ ఇది మీకు క్లియర్గా చూపించాలంటే చాలా పెద్దగా ఉంది. అడిగి మీకు ఇస్తాను, ఇది నేను కూడా కవర్ అయిపోతున్నాను, మీకు చూపిస్తాను మళ్ళీ క్లియర్గా ఇలా ఉంది. ఇది ఏంటంటే మన మొక్కమల్ క్లాత్ అంటారు కదా, అలాంటి దానిపైన ఇట్లా ప్రింట్ లాగా వేశారు. రేపు అన్నప్రాసనకి కింద వేయడానికి యూజ్ చేద్దామని అనుకుంటున్నాము, కాకపోతే వైట్ క్లాత్ వేయాలని చెప్పేసి తర్వాత చెప్పారు పేరెంట్స్. మేబీ ఇది ఏదైనా పూజలకు లేకపోతే కింద వేసి దీనిపైన వైట్ క్లాత్ వేయడం ఏదో ఒకటి చేయాలి. సో సారీస్ ఉన్నాయి, ఇందాక వచ్చింది కదా బ్లౌజ్ దానికి మ్యాచింగ్ ఒకటి, ఇది కూడా సారీ అనుకుంటుంది రెడ్లో ఓకే. ఓ గ్రీన్లో వచ్చింది కాంట్రాస్ట్ అని ఆ బ్లౌజ్ చూసి ఈ సారీ అని ఎక్స్పెక్ట్ చేశాను కదా. ఈ శారీకి ఈ బ్లౌజ్ కాసులు వర్క్ చేయించారు కదా ఈ బ్లౌజ్, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయాల ఈ శారీకి ఈ బ్లౌజ్ వచ్చి ఉంటుంది అని చెప్పేసి చాలా ట్రెడిషనల్గా ఎక్స్పెక్ట్ చేశాను శారీ, బట్ డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఫుడ్స్, ఫుడ్ ఐటమ్స్ అరిసెలు చెప్పాను కదా లంచ్లో పెడదాం అనుకున్నారని ఇది ఒకటి అరిసెలు. నెక్స్ట్ అన్నమయ్య లడ్డు వంట, ఇది బాగుంటుంది అసలు తిన్నాను. అవునా, నేను తిన్నానా? నువ్వు తినలేదు. ఓ ఇది అన్నమయ్య లడ్డు, సేమ్ చూడటానికి తిరుపతి లడ్డు లాగే ఉంది, అంటే కలర్ అలానే ఉంటుంది. అవునా, ఓన్లీ సైజ్ మాత్రమే తగ్గింది. చూస్తా ఇప్పుడు ఇప్పుడు తింటాం మేము, ఇప్పుడు డిన్నర్ ఇక్కడే చేస్తాము, దాంట్లో టేస్ట్ చూస్తాను. ఇది నాకు తెలిసి వాసన కూడా అసలు అలానే వస్తుంది, సేమ్ వస్తుంది. ఓ ఇది వచ్చేసి వంకాయ పిక్కిల్, లాస్ట్ టైం కూడా కొన్ని పిక్కిల్స్ ఆర్డర్ చేసాము మష్రూమ్ పిక్కిల్, అవైతే చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర. సో ఈసారి ఇంకా వేరే పిక్కిల్స్ ట్రై చేద్దామని చెప్పేసి వంకాయ పిక్కలు అవి ఆర్డర్ పెట్టాము. వీళ్ళ ప్యాకింగ్ మాత్రం అసలు కట్టుదిట్టంగా చేస్తారు, లాస్ట్ టైం కూడా అంతే, నేను తీయలేక నేను చచ్చా. ఒకదాని మీద కవర్, ఒకదాని మీద కవర్, అంటే ఏమైనా బట్టలు అవి పెట్టుకున్నప్పుడు మనకి చాలా సేఫ్టీ, అంటే లీక్ అవ్వకుండా జాగ్రత్తగా అన్నమాట. ఇది వంకాయ పిక్కిల్ అనమాట, ఇది మా ఫ్రెండ్ కోసం ఆర్డర్ చేసుకున్నారు, చూద్దాం ఇది కూడా. ఇంకా ఇంకా ఏమి నాన్ వెజ్ పిక్కిల్స్ ఉంటాయి మీ దగ్గర? చికెన్ ఒకటి, ష్రింప్, ఫిష్ కూడా చేస్తాను కానీ నేనైతే ఇప్పుడు తెప్పించలేదు. ఓకే, మీకు మీకు ఏది బాగా నచ్చింది వీళ్ళకి? నాకు ప్రాన్ అండ్ చికెన్ రెండు ఇస్తాం. అచ్చా, నాన్ వెజ్ పిక్కిల్స్ మీ దగ్గర మటన్ కూడా ఉంటుంది? సో ఎవరైనా నాన్ వెజ్ పిక్కిల్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు చాలా బాగుంటాయి అని చెప్తున్నారు. ష్రింప్ అండ్ చికెన్ అయితే తన ఫేవరెట్ అంట, మటన్ అవి కూడా ఉంటాయంట. సో ఇదైతే చికెన్ పిక్కిల్. వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న ప్యాక్స్ కావాలంటే మనకి ఇలా చేసి పంపిస్తారు, తినైతే ఎప్పుడు అలానే చేపించుకుంటారు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఒక ప్యాక్ పెట్టేసుకొని ఒకటి రెగ్యులర్గా యూజ్ చేయడానికి, అంటే మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఫ్రెష్గా ఉండాలి అని చెప్పేసి ఇలా చేపించుకుంటారు. ప్రైస్ అవి కూడా మాకు అలానే పంపిస్తారు అనమాట, చిన్న చిన్న ప్యాక్స్లో లైక్ 250 grams అలా ప్యాక్ చేసి పంపిస్తారు. ఫ్రెష్గా ఉండడానికి అలా చేపించుకుంటాం, ఒకే ప్యాక్ కూడా కావాలంటే చేస్తారు, ఇలా కూడా చేస్తారు. నెక్స్ట్ వంకాయ ఫ్రై, వంకాయ ఫ్రై లాస్ట్ టైం కూడా తెప్పించుకున్నాము. మా హస్బెండ్ అయితే వంకాయ అస్సలు ఇష్టం ఉండదు తనకి, కానీ వీళ్ళ దగ్గర వంకాయ వచ్చిన తర్వాత మాత్రం తన ఫేవరెట్ అయిపోయింది, అందుకని తన కోసం తెప్పించాము వంకాయ వంకాయ ఫ్రై. ఇదైతే మాది. నెక్స్ట్ ఇంకొక చికెన్ పిక్కిల్ ప్యాక్ వచ్చింది, ఇది కొత్తిమీర పుదీనా కలిపి పికిల్ చేస్తారంట, ఇది కూడా చాలా బాగుంటుంది అని చెప్తున్నారు మా ఫ్రెండ్. మేము టేస్ట్ చేయాలా? ఇప్పుడు టేస్ట్ చేస్తాము. ఇవి ఒకటి మాకు ఒకటి వీళ్ళకి, ఒక ప్యాక్ మాకు ఒక ప్యాక్ వీళ్ళకి. ఇది వచ్చారు చిన్న చిన్న ప్యాక్స్ చేస్తారు, ఇవి ఇంకా ఉన్నాయి దీంట్లో, ఇంకా 2 ప్యాక్స్ ఉన్నాయి. అంటే చెప్పాను కదా ఫ్రెష్నెస్ కోసం తినప్పుడు చిన్న ప్యాక్స్ ఇలా తెప్పించుకుంటారనమాట. వాళ్ళ పార్సల్ కూడా నేనే అన్బాక్సింగ్ చేస్తున్నాను అనుకోకండి, వీళ్ళ హస్బెండ్ బయటకు వెళ్ళారు, తనేమో బేబీతో ఉన్నారు అందుకని చెప్పి నేనే అన్బాక్సింగ్ చేస్తున్నాను. అండ్ నావి కూడా ఉన్నాయి కదా, ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక, లేకపోతే తను రేపన్నా చేసుకునేవాళ్ళు. ఇది కర్రీ, కాకరకాయ కర్రీ, ఇవి కూడా చిన్న చిన్న ప్యాక్స్ దీంట్లో ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి. దీని నుంచి అయితే చాలా మంచి ఆఫర్ వస్తున్నాయి కాకరకాయ. సో ఇది ఫైనల్గా అయితే మా అన్బాక్సింగ్ ఇండియా నుంచి వచ్చిన ఫుడ్ ఐటమ్స్. కొంచెం అవుతుంది, ఇది ఎప్పటికి అకేషన్ ఏం లేదా? ఇదే అన్నప్రాసన చేద్దామని. అవునా, మామూలుగా పంపారు కాదు, ఇవి వేసుకోపోయారా మ్యాచింగ్వి అన్నప్రాసనకి? అన్ని మ్యాచింగ్ ఉన్నాయి కదా, దానికి కూడా మ్యాచింగ్ ఉంది కదా. ఓకే ఓకే, సో ఇదంటే అది అన్నప్రాసన డ్రెస్.
చేస్తున్నాయో వీడికి. సో తర్వాత మేము ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్ని సర్దేసుకొని డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. నేను ఇంటి దగ్గర నుంచి గ్రాస్ మ్యాట్ తీసుకెళ్లాను కదా, ఫస్ట్ అయితే ఆ గ్రాస్ మ్యాట్ ఫిక్స్ చేస్తున్నాం అనమాట పుష్పిన్స్ తోటి. యాక్చువల్గా నేను పుష్పిన్స్ తోటి అసలు నుంచోదేమో అనుకున్నాను, కానీ లక్కీగా పుష్పిన్స్ తో నుంచుంది. ఒక 4-5 వరుసగా ఇలా పెట్టేస్తే నుంచుంది. అండ్ ఈ గ్రాస్ మ్యాట్ ఏంటంటే కొంచెం థిన్ గా ఉంటుంది, అంటే అంత థిక్గా ఉండదు అనమాట. అంటే క్వాలిటీ గ్రాస్ మ్యాట్ కాదు, ఎందుకంటే డెకరేషన్ కోసమే కాబట్టి నేను అంత క్వాలిటీ తీసుకోలేదు. ఈ గ్రాస్ మ్యాట్ $20 పడింది. ఇది నేను హోమ్ డిపోలో తీసుకున్నాను మా హౌస్ వార్మింగ్ కి. మా హౌస్ వార్మింగ్ టైంలో కూడా నేను అనుకున్నాను అనమాట గ్రాస్ మ్యాట్ వాల్కి పెడదాము అని చెప్పేసి, కాకపోతే ఇంకా నిలబడలే అని చెప్పి నా అంతటి నేను అనుకుని ఇంకా ట్రై కూడా చేయలేదు. కానీ ఇక్కడ ఇంకో స్టాండ్ లేదు, మాకు 2 స్టాండ్స్ కావాలన్నమాట ఈ డెకరేషన్ చేయడానికి. ఇంకా ఒకటే స్టాండ్ ఉంది, సరే వాల్కి పెట్టి చూసేద్దాము అని చెప్పేసి ఆ గ్రాస్ మ్యాట్ని వాల్కి పెడితే అదైతే పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. యాక్చువల్లీ ఈసారి చేస్తున్న డెకరేషన్ ఏంటంటే మరీ అంత ట్రెడిషనల్గా ఉండదు. ట్రెడిషనల్గా చేసి చేసి మాకు కూడా బోర్ కొట్టింది అనమాట. యాక్చువల్గా మీకు ఇప్పుడు ఒక చిన్న ఫోటో యాడ్ చేశాను చూడండి, అది డెకోర్ బై కృష్ణ వాళ్ళది. ఆ డెకరేషన్ చాలా నచ్చింది, అది చేద్దామని అనుకున్నాం అనమాట ఫస్ట్. కాకపోతే ఎప్పుడు ట్రెడిషనల్గా చేసి చేసి కొంచెం బోర్ కొడుతుంది, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పేసి ఇవాళ మేము చేస్తున్న డెకరేషన్ అయితే చేసాం. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ డెకోర్ బై కృష్ణ వాళ్ళది అయితే నేను తప్పకుండా ఎప్పుడో ఒకసారి చేస్తాను, క్రియేట్ చేయడానికే చేద్దామని అనుకుంటున్నాను. నాకైతే ఆ డెకరేషన్ చాలా చాలా నచ్చింది. మీలో కూడా ఎవరైనా మీకు ఏమన్నా ఈవెంట్ వస్తే ఈ లోపల ఆ డెకరేషన్ ట్రై చేస్తే కనుక నాకు తప్పకుండా ఫొటోస్ యాడ్ చేయండి. సో గ్రాస్ మ్యాట్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ స్టాండ్ తీసుకొని స్టాండ్కి ఫ్లవర్స్ చుడుతున్నాం అనమాట. ఈ ఫ్లవర్స్ కూడా అమెజాన్లో తీసుకున్నాము, స్టాండ్ కూడా అమెజాన్లోనే, లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. పింక్ అండ్ వైట్ ఫ్లవర్స్ సెలెక్ట్ చేసుకున్నాము గర్ల్ కాబట్టి, పింక్ అండ్ వైట్ బాగుంటాయి అని అనిపించింది. సో పింక్ అండ్ వైట్ ఫ్లవర్స్ మొత్తం స్టాండ్ మొత్తం చుట్టేస్తున్నాం అనమాట. ఇదేంటంటే చాలా సింపుల్గా ఉంటుంది, చాలా చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. ఈ డెకరేషన్ వచ్చేసి మెహందీస్కి కానీ లేకపోతే మంగళ స్నానం చేపిస్తారు కదా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు, దానికి కానీ బ్యాక్ యార్డ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి బ్యాక్ యార్డ్ అంతా ఫెసిలిటీ అదంతా లేదు కాబట్టి, అంటే మా బ్యాక్ యార్డ్ ఇంకా చేయలేదు కదా లేదు అందుకని చెప్పేసి మేము ఇంకా ఇంట్లోనే డెకరేషన్ చేసాము. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది, హోప్ మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాము. ఫ్లవర్స్ అన్ని చుట్టేసిన తర్వాత ఇందాక వెళ్ళేటప్పుడు కేన్ బాస్కెట్స్ తీసుకెళ్ళాను చూసారు కదా మీరు, సో ఆ కేన్ బాస్కెట్స్ కి అలా తాళ్ళు కట్టాము అనమాట. అంటే నార్మల్ పురికోసే అనమాట, పురికోస అలాగ హ్యాంగింగ్ ప్లాంట్కి ఎలా హ్యాంగ్ చేస్తాము అలాగ 4 సైడ్స్ నుంచి తాడు కట్టి అలా హ్యాంగ్ చేసాము. ఒక దాంట్లోనేమో వైట్ ఫ్లవర్ స్ట్రింగ్స్, ఒక దాంట్లోనేమో పింక్ ఫ్లవర్ స్ట్రింగ్స్ యాడ్ చేసాము. ఇదేంటంటే ఆ రోజు చేసిన డెకరేషన్. దీన్ని ఇంకోటి ఏంటంటే ప్లేస్ కూడా చేంజ్ చేసాము, ఎందుకంటే పైన లైట్ అడ్డం వస్తుంది అని చెప్పేసి ప్లేస్ కూడా చేంజ్ చేసాము. కింద అంతా కూడా పిల్లోస్ వేసి అదంతా బాగా అరేంజ్ చేసాము, అన్నప్రాసనం కాబట్టి అంతా కిందే జరుగుతుంది కాబట్టి కింద అంతా కూడా నీట్గా అరేంజ్ చేసాము. అవన్నీ కూడా మీరు రేపు వీడియోలో చూస్తారు. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వీడియోలో వచ్చేసి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎలా రెడీ అయ్యాము, అండ్ బేబీ ఏం పట్టుకుంది అవన్నీ కూడా మీరు చూస్తారు. సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.